ఎక్కడ చెప్పిండో తావు చెప్పాడు. చిన్న పల్లె గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున వాయిస్ వినిపించి ఈ ప్రభుత్వం చేస్తున్నది, మీరు ఏ పార్టీ ఈ పార్టీ కాదు, అన్ని పార్టీలకి ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తున్నది, అన్ని కులాలకు అందిస్తున్నది, ఈ ప్రభుత్వం లోగా ఉన్న ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలకు మీరు బేరీ చేసుకోండి అనే విషయాన్ని చెప్తున్నారు. శ్రేణులు పెద్దలారా, మిత్రులారా, సోదరి సోదరి మండలారా, గత 3 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ముకుందాపురం వరకు మాధవగూడ నుంచి పోయే రోడ్డు సమస్య గురించి, బురద వర్షం వచ్చినప్పుడు నారుమండ్ల మాదిరిగానో పొలం మడి మాదిరిగానో తయారైన దుస్థితిని వాట్సాప్లో పెడతా ఉంటే 3 సంవత్సరాలుగా చూస్తున్నాం. తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మ సార్థకతకు సార్థకంగా ఉండాలంటే ఈ పేదరికాన్ని రూపుమాపడానికి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, మీ అందరి ఆశీర్వాదం తోడైందనే ఆలోచనతోనే 15 సంవత్సరాలుగా రాజకీయంగా, ఆధ్యాత్మికంగా, సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ మీలో ఒకటిగా చేరువై ఏ పండగ జరిగినా, పప్పం జరిగినా, శుభకార్యం జరిగినా మాకు ఒక ఆప్తుడు ఉన్నాడని అభిమానం చూపించి మీ గ్రామంలో మీ కుటుంబంలో సభ్యుడిగా ప్రతి కార్యక్రమానికి ఆహ్వానించి నన్ను ప్రోత్సహించిన మీ అభిమానానికి నేను ఎప్పుడు బానిసనే, ఎప్పుడు కృతజ్ఞుడే. ఉత్తమ్ కుమారెడ్డికి భార్య అనే ఒక అర్హతతోని ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి డబ్బుల సంచులు తీసుకొని వచ్చి ఇక్కడ పోటీ చేసింది. పోటీ చేసినప్పుడు మాకు పిల్ల జల్లలు లేరు, లింగులెట్కు అని ఇద్దరమే ఉన్నాం, ఈ ఊర్లో ఉన్న ప్రజలే మా బిడ్డలు, ఈ ఊరిని నేను దత్తత తీసుకుంటా, నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఆ రోజు ఓట్లు తెప్పించుకుంది. మరి ఆ తల్లి మళ్ళా ఈ పిల్లల్ని చూడటానికి ఎప్పుడన్నా పండగకో పప్పానికో ఈ 4.5 సంవత్సరాలలో ఒక్కసారన్నా మీరు చూసిరా అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓట్ల కోసం తీసుకొచ్చుకున్న డబ్బులు మిగిలిపోయినాయి హైదరాబాద్ బీరువాళ్ళలో దాయటానికి తీసుకుపోతా ఉంటే సూర్యాపేటలో వాళ్ళ సొంత వాహనంలో 5 కోట్ల రూపాయలు తగలబడిపోయినాయి. పాపం ఏనాడు వాళ్ళ ఇంట్లో పెళ్లికి పిచ్చవేయని వాళ్ళకి ఇన్ని కోట్ల రూపాయలు తగలబడ్డాయని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఎవరికన్నా దాన ధర్మాలు చేస్తానన్నా బాగుంటుండే, ఓట్ల కొనుగోలు కోసం మాత్రం డబ్బులు పెట్టేది కానీ మరి అట్లా నోట్ల కట్టలు కాల్చుకునే బదులు పేదవాళ్ళు, పక్క దిక్కిన వాళ్ళు, చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు డబ్బులు కట్టలేక ఎంతో మంది అనాథలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే పాపాలన్న పోతుండే కదా అని చెప్పేసి చాలా మంది బాధపడ్డారు. ఆప్తులారా, నా ఆత్మ బంధువులారా, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు 500 రూపాయలు పొట్టకు బట్టకు రావు. సామాన్యులు ఎవరన్నా ఇంటికి చుట్టం వస్తే మర్యాద చేయడానికి 500 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నన్ను ఎన్నోసార్లు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా కార్యక్రమానికి హాజరు కావాలన్నా అని చెప్పేసి కాగితోనే కబురంపుతో వచ్చిన 500 రూపాయలు భోజనం పెట్టడానికి నాకు అంత తహతాలాడి సిద్ధపడ్డ మీరు ఈరోజు 500 రూపాయలకు ఆశ పడుతున్న వాళ్ళని నివారించాల్సిన అవసరం ఉంది. మన బతుకులు మారాలంటే కష్టాలు తెలిసిన వ్యక్తి అసెంబ్లీకి పోవాలి. మన బతుకులు మారాలంటే మన బాధలు అర్థం చేసుకొని మనతో మమేకమై మనతో నిత్యం అనుబంధం పెంచుకున్న వ్యక్తిని మనం ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పేసి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం మాదగూడెంలో ఉన్నాం. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికేస్తావు ఈసారి ఓటు? కేసీఆర్కే. ఎందుకు? ఎందుకంటే మా ఆయన పింఛన్ వస్తుంది. 1000 రూపాయలు. గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు 600, ఇప్పుడు 800. బాగుందా టీఆర్ఎస్ గవర్నమెంట్? బాగానే ఉంది. ఎవరు కావాలి ఈసారి సీఎం? సీఎం ఎవరు కావాలి? మరి కేసీఆరే. ఆనాడు ఒక ఎన్టీఆర్ఏ బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా కాగలిగిండు, ఈనాడు కేసీఆర్ఏ కాగలిగిండు. ఇవాళ కరెంటు రైతన్నల్ని, కాంగ్రెస్ రైతు సోదరులనే తెలుసుకోండి. మరి ఈనాడు ఎంత చక్కగా
మరి మోటార్ కింది పొలం కాదు, నాగార్జున సాగర్ కింద ఎంత ఆగున్నారో రాష్ట్రం మొత్తం కూడా అదే పరిస్థితిలో మరి ఈనాడు ప్రజానీకం బాగుపడుతున్నది. మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే మన రూపురేఖలే మారిపోతాయి. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కానీ మరి ఈనాడు రైతు బీమాలు కానీ మరి అదేవిధంగా రైతు 4000 కూడా పెంపించి అన్ని స్కీములను కూడా పెంపించి మరి ఈ రాష్ట్రంలో కుంభకోణాలు లేకుండా మరి ఈనాడు ఉన్న సంపదని మొత్తాన్ని కూడా పేద ప్రజలకు పంచుతూ మరి అదే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతాడు కాబట్టి మళ్ళొక్కసారి కేసీఆర్కి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతూ. మరి ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ మరి చాలా ముందంజలో ఉంది, దరిదాపు గెలుపు ఖాయమైందని చెప్పొచ్చు. మరి భారీ మెజార్టీ కూడా తెప్పించడం కోసం ఈనాడు కార్యకర్తలంతా సన్నిహితమై మరి నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామాలు మండలాల్లో విస్తృతంగా పర్యటించి బొల్లం మల్ల యాదవ్ గారి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా వారి గెలుపు ఖాయమని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తూ మరి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో వారి పెట్టిన సంక్షేమ పథకాలే మరి ఈనాడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ముఖ్య కారణం అయితే అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా డిసెంబర్ 11 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనే ప్రకటన కూడా మనం చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కెమెరామ్యాన్ చారితో మోహన్, న్యూస్టన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.